ఓటు ఎక్కడ ఉంది సార్ ఇప్పుడు? ఇప్పుడు అక్కడే ఉంది. మరిగూడలో నల్గొండ పార్లమెంట్ భువనగిరి. సో ముగ్గురు కనిపిస్తున్నారు అభ్యర్థులు అక్కడ, చామల కిరణ్ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్, క్యామ మల్లేష్. ఎవరికి ఈసారి అవకాశం? నర్సయ్య గౌడ్ బూర వేసుకుని 100% గెలిచాడు. ఎందుకు సార్? అంటే జర కొంచెం ఏంటంటే అక్కడ బీసీలకు ఏలేదనే ఫీలింగ్ ఎక్కువ అన్నారు జనాలు. ఎక్కువ బీసీ ఫీలింగ్ ఆలోచనకు వచ్చిరా సార్? ఇంకా లేకపోతే రెడ్డిలకు ఉడిగం చేయాలన్నా? అంటే కొంచెం ఇప్పుడు ఇప్పుడే ఫీలింగ్ వచ్చింది ఇప్పుడు చాలా మందికి. ఈసారి ఖచ్చితంగా అది 100% గెలుస్తాడు కంపల్సరీ. అందరు కూడా బీజేపీ అన్నారు. ఇప్పుడు డిసైడ్ అయినా సార్ కాంగ్రెస్ కు ఎందుకు అవకాశం ఇచ్చామన్న ఆలోచన పబ్లిక్ వచ్చిరా? అంటే ఇప్పుడు కొంచెం రైతులు కూడా ఊర్లలో కూడా ఫీలింగ్ వచ్చినాయి కొంచెం మారుతున్నాయి. ఏంటంటే కాంగ్రెస్ చెప్పిన అబద్ధాలు చెప్తారు, కాకపోతే తొందర ఇంత తొందర అంటే కనీసం రైతు బంధం వేసిపోయిన రైతు బంధం వేస్తలేడు. వాటిలో బాగా వ్యతిరేకం, పింఛన్లు పెంచలేదు, ఏం పెంచాడు, 2000 ఇస్తున్నారు, కనీసం కొంచెం అమలు చేసుకుంటే పోవాలి. ఊళ్ళలో గృహలక్ష్మి అని కరెంటు తెచ్చాడు, చాలా మంది రాలే, ఒక 20% కూడా రాలే. ఊళ్ళలో 10% వచ్చినాయి. వాళ్ళు ఏమంటారు అంటే ప్రతి దానికి 10 సంవత్సరాల కాలం పాటు ఒక విధ్వంసం జరిగింది కదా, కొంత ఇబ్బంది అవుతుందో అనే రీజన్ చెప్తా ఉన్నారు. అవన్నీ చూడరు కదా సార్ జనాలు. అది విధ్వంసం అంటే ఎక్కడైనా వాళ్ళు కూడా చేస్తారు, ఎవరైనా వేరే రాష్ట్రాల్లో ఉంటుంది. కాకపోతే ఏంటంటే కూర్చొని పింఛన్ పెంచాలి, రైతు బంధం వేయాలి కదా సార్. విధ్వంసం అంటే డబ్బులు వేసినా పోయి డబ్బులు వేస్తారు, 7,000 కోట్లు వేసిపోయాడు, ఏం చేసాడు అవన్నీ అట్లా సారా. మూడోసారి మళ్ళీ నరేంద్ర మోదీ సెంటర్ లో ఉండాల్సిన అవసరం ఉందా? కంపల్సరీ సార్, అది పైన కంపల్సరీ ఉండాలి. ఈడ కూడా మార్చకపోగానే కేసీఆర్ జర కొంచెం అది అందరు అందుబాటులో లేక ఇచ్చింది, కానీ ఆయన కూడా మంచి పనులు చేశాడు వాస్తవానికి. కానీ రేవంత్ రెడ్డి ఏంటంటే మాటలు చెప్పిండు కానీ చేతులు లేవు. ఈసారి మాత్రం కంపల్సరీ అట్లా చేస్తే ఫ్యూచర్ ఉండదు. రేపు అందరు నమ్మి మంచిగా ఏదో చేస్తారని ఉద్దేశంతో ఇష్టం, మేము కూడా ఇష్టం. మేము కూడా పచ్చి ఇంతకుముందు బీఆర్ఎస్కి ఇష్టం, రేపు ఈసారి మార్చాలని ఇష్టం. కానీ ఏం లేదు, మాటలు తప్ప ఏం లేవు, డైలాగులు తప్ప అవన్నీ గలీజు మాటలు అవసరం లేదు సార్. అవన్నీ ఆ మాటల వల్ల సగం పోతుంది ఆయనది. ముఖ్యమంత్రి పోదాలంటే చెడ్ చెడ్డి ఇప్పడం ఏంది సార్, అవి దారి దారి ఇప్పేస్తా అంటే గలీజు మాటలు కదా సార్. అవి మంచి కాలోజిటీ గురించి డౌట్స్ తీసేసాను మైండ్ లో నుంచి. ఎందుకంటే ఖచ్చితంగా తిరుమల ఇప్పుడు ఏమైంది అంటే జనాలకి ఇంతకుముందు మంచి ఫేవర్ ఉండే సార్, మీరు చూడండి, కొంత కామెంట్స్ కూడా చూడండి. ఇంతకుముందు అంటే ఇట్లా కాలోజిటీ అంటే తక్కువ ఆన్ చేసి చూసేది, ఇప్పుడు అట్లా చేస్తలేదు. ఆగిపోతుంది జనం అంటే నా ఒక జనరల్ గా 10 మంది మాట్లాడుతారు కాబట్టి అట్లా. ఇప్పుడు రఘు తొలివేలు రఘు ఉంది, ఆయన పరిస్థితి కూడా అట్లే. సో ఎందుకంటే షార్ట్ టైం కదా, తక్కువ టైంలో కదా, ఒకటేసారి మనం అటాక్ చేస్తే బాగోదు అన్నారు. ఇప్పుడు సపోజ్ టెట్ గురించి 1000 రూపాయలు రా టెట్, అది ఎంత ఎన్ని అప్లికేషన్ చూడండి, అసలు 2000 రూపాయలు టెట్, 2 ఎగ్జామ్స్ 2000, పోయినసారి 400 ఉండే. 1000 రూపాయలు జనాలకు ఎట్లా ఉంటుంది సార్? అదే నిరుద్యోగ సమస్య ఉంది, ఆ జీవోది అది ఏం చేసింది సార్? ఏం లేదు. వేరే ఎక్కడో పోతాడు, ఆ రాధాక్ష దగ్గర పోయి కూర్చుంటాడు, కానీ ఎవరి దగ్గరకు వచ్చి జనాల దగ్గర రాడు. రోడ్డు మీద ఉన్న ఆమె పేరేం పేరు ఉందిగా, రోడ్డు మీద పెట్టి ఆ కుమారెడ్డి దగ్గర పోతుగా నిరుద్యోగ సమస్య పట్టించుకోడు అట్లా సార్. మాకు కూడా ఆలోచన ఉంది, పోరాటం చేయాలి రేవంత్ రెడ్డి పైన. లేకపోతే కేసీఆర్ ని మించిన నాయకుడు అయితే మాకు కూడా తెలుసు. సో కేసీఆర్ ఏ తరహాలో అయితే మోసం చేసిండు, రేవంత్ రెడ్డి కూడా అదే తరహాలో మోసం చేసిన ఆలోచన మేము ఉన్నాం. కాకపోతే అక్కడ పోరాటం చేసాం, మళ్ళీ కూడా ముందు నుంచి కొంచెం అది చేయాలి సార్. వాళ్ళకి కూడా వ్యతిరేక ఇలాంటి చిన్న చిన్న విషయాలలో చేయాలి, చేస్తేనే మీకు కూడా మంచి పేరు ఉంటుంది సార్, మంచి డెవలప్ అవుతారు మీరు కూడా. థ్యాంక్ యూ సార్.